ఎంపీటీసీలు ఎవరైనా ఉపస మరి చిత్రమంత్రి గారు ఇక్కడ గౌరవం మన జగితాల శాసనసభ్యులు గారి అనుమతితో మనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వారి మనం ఇక్కడ 167 మంది ఎంపీసీస్ కి ఈరోజు చిత్ర పంపిణీ కార్యక్రమం ముందు చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 111 చెక్కతో పాటు చీరల పంపిణీ కూడా ఉంది. మరి రెండు కలిపి తీసుకోవాల్సిందా లబ్ధిదారులు కోరుచున్నా. మరి జనరల్ ఎక్కడ కూడా చీరల పంపిణీ ఉండదు, కానీ మన జగితాల శాసనసభ్యులు తన ప్రత్యేక ఆసక్తితో మరి అభిమానంతో మరి ఆడబిడ్డల మీద ఉన్నటువంటి అభిమానంతో తన సొంతగా మరి చీరల పంపిణీ కార్యక్రమం కూడా దీంతో కలిపినారు. రాజనగర్ చెల్లలక్ష్మి నేను అడిగిన తర్వాత మాత్రం ఆ చెక్ తీసుకోవద్దు. మరి వారి వెంట సర్పంచ్ ఎంపీటీస్ గారు కూడా ఉండవలసిన కూర్చున్నాం. గుగ్గిళ్ళ లావణ్య విలాపెట్టే తర్వాత జుబాజీ లత తర్వాత అందరుల లక్ష్మీరాజు పిక్త లక్ష్మి ఉంటుంది. మహిళలందరూ ఒక 5 నిమిషాలు ఉండాల్సిన దయచేసి ఇక్కడే ఉండగలరు.
చెక్కుల పంపిణీ ఉంటుంది. మరి అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పెళ్లి చేసుకున్న 167 మంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకురాని ముఖ్యంగా వారి తల్లిదండ్రులను పిలిపించి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అరేంజ్ చేసిన రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాయకర్ తొలి మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరుడు పెద్దలు బోర అన్నల గారికి వైస్ చైర్పర్సన్ ఈ అందరికి కూడా శుభాకాంక్షలు అక్క గంట రమాదేవత గారికి అదేవిధంగా చిన్న వయసులోనే బాగా చదువుకొని రాజకీయాలకు వచ్చిన ఎంపీపీ సోదరుమణి సంధ్యారెడ్డి గారికి జడ్పీటీసీ చేస్తా ఉంటే అక్కడ ఇక్కడ ఇలా కొన్ని తప్పుడు జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఇది ఎంత మంచి పథకం. పెళ్లి కాగానే ముఖ్యమంత్రి గారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెట్టారంటే మన పెళ్లి అంతకుముందు ఊళ్ళలో లగ్గా లేకుండా పెళ్లి చేసుకుందాము అటెండ్ ఏదైనా కొట్లాటలో మంచో చెడో ఉంటే ఆధారం ఉండకపో ఇవాళ బాధంతా మన పల్లెటూరులో పెళ్ళి అయితే గ్రామ కార్యదర్శి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుడు అంతకుముందు అయితే ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటుండే. దీనివల్ల ఒక ఆడబిడ్డకు భద్రత కలిగింది. రెండవది అంతకుముందు మరి తెలుసో తెలియకలో ఆడపిల్లల లగ్నం జరిగి చేయాలని చెప్పి 15 ఏళ్ళు దాగలేదు 16 ఏళ్ళు దాగలేదు. కానీ మనందరూ తెలుసు ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చి 18 ఏళ్ళు నిన్నటి చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. మరి చిన్న పిల్లల అత్తగారికి పంపితే అది నేరమైనా కానీ చేసేటువంటి కానీ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. మగ పిల్లవాడైతే 21 సంవత్సరాలు ఉండాలి. అంటే దీనివల్ల బాల్య వివాహాలను తగ్గి అంతకుముందు 4 పైసలు ఎవరైనా ఇస్తారా ఏదో దృప్తం చేసేద్దాం మళ్ళా పైసలు ఉంటాయో లేవో అనుకుంటారు. కానీ వాళ్ళ కుటుంబాలకు ఒక భరోసా ఏర్పడదు. అరే 18 ఏళ్ళు తిరిగాక మంచిగా పిల్ల ఇంకా 12 వందలు చదివినాక లేకపోతే చదువు పిట్టిగా మంచిగా చదువుకున్నాక చేద్దాం చేస్తే మనకు 100,000 రూపాయలు తత్తాయి. ఇంత తులం బంగారం 100 మంది 200 మంది అంటే భోజనం ఇంత బట్టల బంధం ఒక బీద వాళ్ళకి సరిపోయే పరిస్థితి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కల్పించింది. దానివల్ల ఇలా బాల్య వివాహాలు ఆగిపోయి అంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తుంది. అంటే ఒకవైపు మనకు సెక్యూరిటీ భద్రత దొరికింది, రెండో వైపు పిల్లల ఆరోగ్యం వాళ్ళ అన్ని విధాలు కూడా ఇలా ఉపయోగపడతాం. మరి ఈ రకంగా మనం చేస్తూ ఉంటే అక్కడ ఇక్కడ అక్రమాలు అవుతున్నాయి. అంటే తప్పుడు కాగితాలు పెట్టి మీరు చెక్కులు తీసుకుపోతున్నారని ఇలా మాట్లాడుతున్నారు. మరి దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇప్పుడైతే నేను కేసీఆర్ సార్ బొమ్మ పెట్టుకుని గెలిచాను, అంతకుముందు వేరే పార్టీ నాయకున్నా కానీ ఇప్పుడు హైదరాబాద్ ఒక్కడే వెళ్ళి ఎవరు గెలిచి పూర్తి ఎమ్మెల్యేలు ఒక్కరుంటే ఆ ప్రాంతంలో పెళ్లిలు అయిన వాళ్ళు తప్పకుండా ఆ ఎమ్మెల్యే సంతకం ఉంటేనే 1,00,000 రూపాయలు వస్తాయి. మీ ప్రతి దాన్ని కూడా ఈ తహసీల్దార్ గారు కానీ అధికారులు నా దగ్గర తీసుకొచ్చి సంతకం పెట్టించుకొని పోయింది. మీ పెళ్లి పత్రిక ఇవన్నీ చూపెట్టి ఇంత జరగకుండా ఎక్కడో ఒకటి జరిగితే ఎవరన్నా నడుంటే దాన్ని పట్టుకపోయి ఏ ఊళ్ళో పట్టుకో ఉంటే ఆ ముచ్చట తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడడం అనేది పూర్తిగా అసలు ఖండించదగ్గ విషయం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఇది మీ అందరిని అవమానించడం వాస్తవం చెప్పాలండి. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప పథకాన్ని తెచ్చి ఇలా ప్రవేశపెట్టారో దాన్ని మేమందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. అక్కడో ఇక్కడో ఎవరన్నా చేసి ఏమిస్తాడు మన అధికారులు రూపాయి లంచం లేకుండా ఇంతమంది ఉన్నారు మీరు ఎక్కడన్నా మీకు 1 రూపాయి ఖర్చు అయిందని చెప్పారు 1 రూపాయి ఖర్చు కాబట్టి జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ పథకాన్ని ఇదే రకంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కూడా మీరు ఆ గ్రామ కార్యదర్శి కానీ ఈ వేదిక పైన ప్రతి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి వార్డు కలిసిన కౌన్సిలర్స్ ఉన్నారు,
చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ మీరు పెళ్లి కాదని పోయి అడుగు తరుగుతా చెప్తారు ఎట్లా అప్లై చేయాలని. రూపాయి ఖర్చు లేకుండా చెక్కు ఇవాళ మా చేతిలో మీరు ఇస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నాం. మరి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిల్లలందరికీ మంచి శుభాకాంక్షలు చెప్పి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన జై జై తెలంగాణ జై కేసీఆర్.